కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ నిత్యం సభ్యత్వ నమోదు చేస్తుంటే నేను ఏం తప్పు చేశానని నన్ను పార్టీ పదవిలో నుంచి తొలగించారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కరకగూడెం మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్య ఘాటుగా ప్రశ్నించారు. నా పేరు సయ్యద్ ఇక్బాల్ సర్, కరకగూడెం మండల అధ్యక్షుడు, ఏ బ్లాక్ కోఆర్డినేటర్. పోయిన నెల నాకు మేము గాంధీ అన్నకి వాళ్ళందరూ ఒక 50 మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తారని కాంగ్రెస్ పార్టీలో కలుస్తా అంటే మేము పొదవీరన్న దగ్గరికి బీసీసీ గారి దగ్గరికి 3 నెలలు తిరిగాం. తిరిగిన తర్వాత ఆయన స్పందించలేదు. ఎప్పటికీ కూడా మేనల్లుడు మేనల్లుడు అంటూనే ఉన్నారు. కానీ మేము పార్టీకి బలోపేతం కోసం మేము పనిచేస్తూ ఉంటే ఆయన తిరస్కరిస్తే మేము ఆది స్థానానికి తెలియజేసి గాంధీ భవన్కి వెళ్ళి పిసిసి గారి ఆధ్వర్యంలో ఒక 50 మంది ఎలక్టర్ టీఆర్ఎస్ పార్టీ నుండి కలపడం జరిగింది. అదే రోజు మన డిసిసి పొదవీరన్న గారు నాకు ఫోన్ చేసి గాంధీ భవన్ సాక్షిగా ఆ రోజు పోయిన నెల 13వ తారీఖు నాడు నాకు ఆయన ఇష్టం వచ్చినట్టుగా దుర్భాష రావడం, బోతులు అమ్మను పెళ్ళాన్ని తిట్టడం జరిగింది. అయినా కూడా నేను ఎవరికి కూడా నేను బయట చెప్పుకోలేదు. సరే మేము అక్కడ కుటుంబం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తా ఉన్నాం, పెద్ద ఆయన అన్నాడు కదా అని చెప్పేసి నేను దాన్ని మనసులో పెట్టుకొని ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ నిన్న ఫోన్ చేసి ఆయన ఫోన్తోనే ఫోన్ చేసి ఫోన్ ఎత్తిన తర్వాత సభ్యత్వాల గురించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నాకు 14 బూతులు, 14 బూతులలో ప్రతి ఎన్రోలర్ 100 చొప్పున బూతులో చొప్పున చేశారని చెప్పాను. చెప్పంగా కూడా నన్ను ఆయన ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ దుర్భాష రావడం జరిగింది, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం జరిగింది. అమ్మని అని చెప్పేసి తిట్టడం జరిగింది. దీన్ని మా ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా దీన్ని మనస్తాపన గురైన విషం దాగిచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఆ వీడియోలో ఆ ఆడియో రికార్డులో ఏమని తిట్టారు అంటే, పొదవీరన్న గారు నిన్ను నేను మంత్రిగా ఉంటే, నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే నిన్ను తొక్కి బూడిద చేస్తా అని చెప్పేసి ఆ రికార్డు ఉంది. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, రేగా కాంతారావు గారికి చెప్పి నిన్ను తొక్కిస్తా అని చెప్పేసి ఆ రికార్డు కూడా నా దగ్గర ఉంది. ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఉంటేనే కాబట్టి నేను ప్రెస్ ముందుకు వచ్చేసి నేను చెప్తా ఉన్నా. మేము కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేస్తా ఉన్నాం. రేగా కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత ఇక్కడ ఎవరు జెండా ఎత్తడానికి ఎవరు లేరు. ఒక పార్టీ ఆఫీస్ ఇక్కడ కైవాసం చేసుకున్నా కూడా లేదు. మన్నూరు మండలంలో నుంచి ఇక్కడ జెండా ఎత్తడం స్టార్ట్ చేశారు గురజాల గోపన్న గారు కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చి నాకు మండల అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. నేను ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను నాకు మెడలో ఎలాంటి జెండా లేదు, ఎలాంటి టవల్ లేదు. మా తాత సంబంధించి నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాదిని, నేను కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి